అంటే రఘురామకృష్ణరాజు ఉద్దేశం ఏమయ్యుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన అడిగిన ప్రశ్న ద్వారా బయటపడింది 18 సంస్థలు అన్నటువంటిది. అదిగా సార్, రఘురామకృష్ణరాజు ఒక్కడే లేవనెత్తితే రాలి సార్. సాయి గారు దయచేసి ప్యానల్ లో ఉన్న సభ్యులందరూ చెబుతున్నా, దేశంలో చాలా సంస్థలకు నోటీస్ ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్. చాలా సంస్థల వివరాలు అతను బయట పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు అంటున్నా. ఆడి పాడే ఇళ్ళకు వచ్చిన తర్వాత వాడు బయట పెట్టాడు, అందరికి నోటీస్ వచ్చిందని. అది కాదు సాయి గారు, దీంట్లో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారిని చెబుతున్నాను, వీళ్ళందరికీ నోటీసులు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ వీళ్ళు బయట పెట్టాడు. ఆల్రెడీ కేంద్ర గవర్నమెంట్ చాలా మంది దాని వెనకాల ఉద్దేశం మీకు అర్థమవుతుందా లేదా అంటున్నా నేను. మోడీ సర్కార్ వచ్చిన 7.5 ఏళ్ల తర్వాత ఇది అప్పటి నుంచి రన్నింగ్ లోకి వచ్చింది ఇదంతా కూడా. అయితే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటి? జగన్ సర్కారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫేవర్ చేస్తోంది అన్నది చెప్పడమే కదా అతని ఉద్దేశము, కాదంటారా సాయి గారు? ఇప్పుడు ఎక్కడ ఏమి జరిగినా, దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఏం జరిగినా మా ప్రభుత్వాన్ని అటాక్ చేయటం అనేది రఘురామకృష్ణరాజు మిగిలిన సంస్థల యొక్క ఉద్దేశం. ఆ సంస్థకి డబ్బులు 7.5 సంవత్సరాల నుంచి వస్తున్నాయా, 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయా, దాని మీద అజమాయిషి స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలుసుకుంటే ఆ రఘురామకృష్ణరాజు లాంటి మేధావులకు మనం మాట్లాడచ్చు. కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు, కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, అన్ని సంస్థలకు ఇస్తున్నారు. వాళ్ళ వాళ్ళ 18 సంవత్సరాలే కాదు, వాళ్ళు మీడియా ఎక్స్పోజ్ కావటం, ఈ 18 సంవత్సరాలకు ఇచ్చారనగానే మీడియా ఏదో వాడేదో ఇంటెలిజెన్స్ పట్టుకున్నట్టు కాదు. అంటే వీటి వెనకాల వీళ్ళని ప్రోత్సహిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కదా తన ఇంటర్వ్యూ చెప్పడం కదా. అది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఏమంటారు, సంస్థని ప్రోత్సహించడం కాదు, సంస్థలు ఇట్లాగా సేవ పేరుతో వేరే కార్యక్రమాలకి మత మార్పిడులకు పాల్పడుతున్న పెద్దలు అండగా ఉన్నారని ప్రొజెక్ట్ చేయడం ఆయన ఉద్దేశం. అంటే అది అండగా ఉన్నదా మీ పార్టీ లేదా అది చెప్పండి. అదిగా సార్, మేము ఏ మత సంస్థలని మేము ప్రోత్సహించాం, వాళ్ళ వాళ్ళ మత సంస్థలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాల మీద ఉంటాయి, వాళ్ళ వాళ్ళ యొక్క డబ్బుల మీద ఆధారపడి వాళ్ళు మత సంస్థలు పెడతారు. గవర్నమెంట్ మత సంస్థలను ప్రోత్సహించదు, గవర్నమెంట్ మత సంస్థలు జోలికి పోదు, దాని మీద మనకి మా స్టేట్ గవర్నమెంట్కి అజమాయిషియే లేదు. మీకు అది కూడా చూస్తున్నా, ఆ స్టేట్ గవర్నమెంట్కి ఆ వచ్చే డబ్బుల మీద అజమాయిషే లేదు. అవి కేంద్ర గవర్నమెంట్ చాలా సంస్థలకు ఇచ్చింది వాడికి. ఆ రఘురామకృష్ణరాజుకి మీడియా వాళ్ళకు కూడా చూస్తున్నా, కేంద్ర సంస్థ చాలా మంది నోటీసులు ఇచ్చింది, చాలా రాష్ట్రాల్లో ఇచ్చింది. ఆ ఎక్కువ క్రిస్టియానిటీ సంస్థలకే ఇతర దేశం నుంచి డబ్బులు వస్తాయి, అది కొద్దీ ముస్లిం సంస్థలకు వస్తాయి. హిందూ సంస్థలకి ఎవరు డబ్బులు ఇచ్చేవాడు లేడు ఇతర దేశాల నుంచి. వస్తే 4 లక్షలు ఇస్తే 4 లక్షలు ఏదో ఏదో కట్టించుకుంటారు, అయిపోద్ది. ప్రతి మంత్ లో నుంచి చారిటీ వచ్చేది క్రిస్టియన్ సంస్థలకు ఎక్కువ వస్తాయి, వాళ్ళే దొరికిపోయారు. దాదాపు కేరళలో ఒక 30-40 సంస్థలు కూడా ఇట్లా నాటికలో దొరికిపోయారు. ఇది విషయం అది. దానికి జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇక్కడ సమస్య అది.